ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై అనేక రూపాల్లో విస్మయం, వివాదం కూడా రేకెత్తుతుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన తప్పు పట్టడమే కాకుండా తనదైన శైలిలో యుద్ధానికి కూడా పిలుపునిచ్చారు. ఏపీలో అధికారులను బదిలీ చేయడం, ఎన్నికలను అర్ధరాత్రి దాటాక కూడా నిర్వహించడం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందనే వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికల సంఘంపై యుద్ధాన్ని ప్రకటించారు. నేరుగా ఢిల్లీకే వెళ్లిన చంద్రబాబు ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ను కలిసి తన వాదనను వినిపించారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఎన్నికల సరళిపై చర్చకు ఎన్నికల సంఘం సిద్ధం కావడం ఒక రకంగా బాబు సాధించిన విజయమే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, నేరుగా వెళ్లి రాజ్యాంగబద్ధ సంస్థ, పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘంతో తలపడటాన్ని మాత్రం తప్పుబడుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే హక్కు, దీనికి సంబంధించి చలాయించే అధికారాలను రాజ్యాంగమే ఎన్నికల సంఘానికి బదలాయించింది. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, కమిషనర్ల అధికారాలను స్పష్టంగా పేర్కొంది. ఈ కమిషన్ కేవలం రాష్ట్రపతికి మాత్రమే సమాధానం చెప్పాలని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది. అంతేకాదు, నానాటికి పదును తేలుతున్న ఎన్నికల అక్రమాలపై కొరడా జులిపించే అధికారం, నాయకులను క్రమశిక్షణలో పెట్టే హక్కు కూడా ఎన్నికల సంఘానిదేనని గతంలో కమిషనర్గా పనిచేసిన టిఎన్ శేషన్, లింగ్డో వంటి వారు స్పష్టం చేసి అమల్లో కూడా చూపించి ఎన్నికల సంఘం ప్రత్యేకతను చాటి చెప్పారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో పోలీసులు, కార్యనిర్వాహక వ్యవస్థలను ఎన్నికల సంఘం అదుపు చేసేందుకు, బదిలీ చేసేందుకు కూడా అధికారాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు వాదన విషయానికి వస్తే, ఏపీలో ఎన్నికలకు ముందు అంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ అధిపతి ఏబి వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అయితే ఈ పరిణామాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ ఫిర్యాదు చేయడం, మీరు మార్చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, అసలు ఇంటెలిజెన్స్ అధిపతి ఎన్నికల సంఘం పరిధిలోనికే రాదని, కాబట్టి ఆయనను బదిలీ చేయబోమని ఆయన అధికారికంగానే ప్రకటించారు. కోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టులో ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు రావడంతో బదిలీల విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను సైతం బదిలీ చేసేసింది.